ఎందుకంటే అక్కడ జరిగే కార్యక్రమంలో ఏ చిన్న దయచేసి కౌంటర్ లో తీసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అన్నప్రసాదంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్లాల్సిందిగా ప్రార్థన. రహదారి నిర్మాణం కొరకు, అలాగే బ్రిడ్జ్ నిర్మాణం కొరకు మన నెంచల శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, మన జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గారి ద్వారా సందేశాన్ని చెప్పమని పంపారు. దయచేసి వారి ద్వారా ఆ సందేశాన్ని వినాల్సిందిగా ప్రజలకి. ఈరోజు అమ్మవారి గుడి శంకుస్థాపన జరగడం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుతున్న కల కాబట్టి, మరి రానున్న రోజులలో ఇది ఒక మహాపుణ్యక్షేత్రంగా మారబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోనే ఇది అత్యంత పుణ్యక్షేత్రంగా మారాలి. ఒక కొండగట్టు, ఒక వేమ్రవాడ, ఒక లక్ష్మీ నరసింహస్వామి ధర్మపురి కంటే కూడా ఎక్కువగా మారిపోవాలని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తూ, మరి అట్లాగే ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి మన రహదారులకు ఇబ్బంది అవుతుంది, వచ్చిపోయే వాళ్ళకి బండ్ల పార్కింగ్ కానీ కార్లకు కానీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మరి భక్తుల్ని ఉద్దేశంలో పెట్టుకొని, అమ్మవారిని కూడా మరి గుడిని ఉద్దేశంలో పెట్టుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇక్కడ బ్రిడ్జు, మనం ఎప్పుడైనా వర్షాకాలం వచ్చినప్పుడు బ్రిడ్జు మునిగిపోయి వాటర్ పైకి వచ్చి ఎవరికి కూడా రాకపోక బంద్ అయిపోతున్నాయి కాబట్టి మరి అదొక బ్రిడ్జ్ శాంక్షన్ చేయించడం జరిగింది. అట్లాగే ఈ రోడ్డు కూడా మనం రాకపోక ఇబ్బంది అవుతుందని చెప్పేసి రోడ్డు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు రానున్న రోజులలో ఫస్ట్ ప్రయారిటీ ఈ రోడ్డు అండ్ ఈ బ్రిడ్జ్ పెట్టడం జరుగుతుంది. దాదాపు 6 కోట్ల వరకు నిధులు కేటాయించి ఇప్పుడు ఇవి రెండు పెట్టించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు మరి ఎంతో మనందరి మీద అమ్మవారు దయ ఉంటే ఏదైనా జరుగుతుంది అనేది మనం సాధ్యం కాబట్టి మరి అమ్మవారి దయ ఉంది అయిన పైన కాబట్టి మరి ఆయనకు ఈ సేవ అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం ఆయన కూడా దక్కినందుకు ఆయన కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు చెప్పారు అమ్మ వెళ్ళి నా మాటకి చెప్పండి అందరికి అని చెప్పేసి మరి నేను కూడా చెప్పడం జరుగుతుంది. మరి మున్సిపల్ నుంచి కూడా ఎలాంటి పనులు కావాలన్నా చేయించడానికి కూడా మేము ఎప్పుడు నిరంతరం అమ్మవారి సేవలో మేము నిలబడగా ఉంటాం కాబట్టి మరి అట్లాగే మొన్న కూడా దసరా అప్పుడు కూడా మనకి ఇది మున్సిపల్కి రాకపోయినా కూడా ఎమ్మెల్యే గారు చెప్పి ఖచ్చితంగా చేయించాడు ఎందుకు నేను ఉన్నా కదా అని చెప్పేసి చెప్తే కూడా మరి మొత్తం అక్కడి నుంచి వారికి కూడా మొరం పోయించడం జరిగింది. మరి అట్లాగే ఎమ్మెల్యే గారి సహకారంతో ఏదున్నా కానీ అమ్మవారి గుడికి డెవలప్మెంట్ కి సంబంధించిన ఏదున్నా ఈ సేవ చేసుకునే భాగ్యం మా అందరికి దక్కినందుకు చాలా చాలా సంతోషపడుతూ మరి ఇట్లాంటి సేవలు అమ్మవారు మాకు ఇంకా ఎన్నో ఇవ్వాలి, ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి, ప్రతి ఒక్కరు సేవ చేసుకునే
భాగ్యం కలిగించాలి. ఒకరికి ఉండాలి, అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా ఉంటే ఇంకా కూడా మనందరికి మనందరి కోసం ఎంతగానో పనిచేస్తారు. అట్లాగే అమ్మవారి కరుణ కటాక్షాలు కూడా ఆయన పైన ఉండాలి. అమ్మవారికి కూడా ఆయనకు సేవ చేస్తున్న భాగ్యం ఇంకా కూడా కలిగించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి సీరన్న గారు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సీరన్న ఎక్కడ ఉన్నారో తెలియదు అన్న కూడా నేను కూడా చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇది మనందరికీ ఒక ఈ రోజు ఈ గుడి నిర్మాణం ఏదైతే మనం మొదలు పెట్టినామో మరి దీంట్లోనే భాగంగా మనం ఈ విషయం ఈ రోజు చెప్పుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికీ ప్రతి ఒక్కరు 29 సంవత్సరాల కళ అమ్మవారి గుడి కావాలన్నది. మన ఇల్లు అయినంత ఆనందంగా ఉంది. ఇది గుడి కాదు మన ఇల్లు అనే ఆనందంగా ప్రతి ఒక్కరి కళ్ళల్లో కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ రోజు ఈ ఇల్లు పూర్తి అవుతుంది, పూర్తి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి తొందరగా ఇల్లు మన ఇల్లు మన గుడి మన నిర్మాణం తొందరగా పూర్తి అవ్వాలి. అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి లక్ష సంఖ్యలో ఇక్కడికి రావాలని చెప్పేసి అందరికీ అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలి, ఎమ్మెల్యే గారు కూడా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి ఆహ్వానించిన ఈ నవదుర్గ సేవా సమితి గుడి బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.